సొంత పార్టీ నేతలపై ట్విట్టర్ ఎక్స్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బీజేపీకి దూరమన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు చిట్చాట్ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో కార్యాచరణ తనకు అలవాట్లేదన్నారు విజయశాంతి పార్టీ ముఖ్య నేతలకు ఈ నెల పదహారున సమావేశంలో స్పష్టంగా తెలియజేశామని పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను చెప్పానని విజయశాంతి చెప్పారు ఆ విషయాలు బయటకు లీకేజ్ల పేరుతో ఇవ్వడానికి తాను వ్యతిరేకమన్నారు కొంతమంది సొంత పార్టీ నేతలే పని కట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు విజయశాంతి బీజేపీకి రాములమ్మ దూరం అంటూ తనపై సోషల్ మీడియాలో చేయిస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నానని చెప్పారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ సినీ నటి బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు తాను పార్టీ మారుతానంటూ వస్తున్నటువంటి వార్తలను ఆమె ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ వార్తలకు కారణం సొంత పార్టీ నేతలే అనే అర్థం వచ్చే విధంగా ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే చిట్చాట్ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో నేను పనిచేయనని ఏదైనా ఉంటే నేరుగా జాతీయ నాయకత్వానికి చెప్తానని ఇటీవల జరిగినటువంటి ఏదైతే పదవరో తేదీన జరిగినటువంటి ముఖ్య నేతల సమావేశంలో పార్టీకి ఏది ఇంపార్టెంటో అది నేను వారికి క్లియర్గా చెప్పానని దానిని లీకుల ద్వారా నేను బయటికి చెప్పదలుచుకోలేదు అంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది మా పార్టీ నేతలు పని కట్టుకొని నా పైన దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది బీజేపీకి రాములమ్మ దూరం అని ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఖండించదగ్గ అంశం అంశమంటూ కూడా ఆయన మాట్లాడిన ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల క్రితం కొంతమంది బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అయ్యారు రహస్యంగా భేటీ అయిన నేతల్లో విజయశాంతి కూడా ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే వాళ్ళు పార్టీ మారుతారు అంటూ కూడా కొంత ప్రచారం జరిగింది అయితే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు ఏవైతే పార్టీ జాతీయ నేతలైతేనేమి రాష్ట్ర నేతల తీరును తప్పుపడుతూ వారైతే కొంత సమావేశమైన నేపథ్యంలో అందులో ఉన్నటువంటి కొంతమంది నేతలు పార్టీ మారుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూనే దీనికి కారణం మా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే కారణమంటూ ఆమె అర్థమొచ్చే విధంగా ట్వీట్ చేయడం అయితే ఇప్పుడు బీ రాష్ట్ర బీజేపీలో కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఎవరు ఆ నేతలు ఈ ఈ రకంగా ప్రచారం చేస్తుంది ఎవరై ఉంటారన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈమె ఎందుకు విజయశాంతి ఇలాంటి ట్వీట్ చేయాల్సి వచ్చింది ఆమె ఆమెను కావాల్చుకొని ఆమె పట్ల పనిగొట్టుకొని ప్రచారం చేయించే నేతలు ఎవరు అనే అంశాలు మాత్రం ఇటు చర్చనీయాంశంగా అయితేనేవి పార్టీ నేతలు ఆరా తీస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది జనసిరాలి అలాగే అజయ్ విజయశాంతి చేసిన ట్వీట్కి హైకమాండ్ స్పందించే అవకాశం ఉందా ఇప్పటికైతే బీజేపీ నేతల నుండి ఎవరు ఎవరు కూడా స్పందించలేదు ఆమె ఏమని ట్వీట్ చేసిందన్న అంశాన్ని మాత్రం ఆరో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఏ ఉద్దేశంతో ఆమె ట్విట్ చేసింది ఏ అంశాలు ఆమె ట్విట్కు కారణమయ్యే అంశ అనే విషయాలను అయితే ఆరా తీస్తున్నారు దీనిపై ఎవరూ నేరుగా అయితే ఇప్పటివరకు అయితే స్పందించలేదు ఇప్పటికే కొంతమంది ఎవరైతే రహస్యంగా సమావేశమయ్యారో వా ఆ నేతలందరికీ కూడా ఇప్పటికే జాతీయ పార్టీ నుండి కానీ రాష్ట్ర పార్టీ నుండి కానీ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం ఎందుకు సమావేశం కావాల్సి వచ్చింది ఏ అంశాలు మీ దృష్టిలో ఉన్నాయి మీకు మిమ్మలను ఏదైతే ఇబ్బందికి పెట్టిన విషయం అయితేనేమి అదేవిధంగా అగౌరవపరిచేందుకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏవి ఏవి అని మీకు అనిపించాయన్న విషయాలను అయితే ఆరా తీయడం జరిగింది అయితే ఈ సందర్భంలోనే విజయశాంతి చేసినట్టుగా మనకైతే అనిపిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అంశాలను చర్చించడం ద్వారానైతేనేమి అదేవిధంగా పార్టీకి ఏది మంచిదో చెప్పడం ద్వారా నేరుగా జాతీయ నేతలకైతేనేమి ఇటీవల జరిగినటువంటి పద పదార్థం అయితే జరిగినటువంటి ముఖ్య నేతల సమావేశంలో అయితేనేమి క్లియర్గా చెప్పడం వల్లనే తనపైన నెగిటివ్ సెన్స్ ఎవరైనా పెట్టుకున్నారా అన్న ఉద్దేశంలో ఈ ట్వీట్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది దీనిపైన ఇప్పటివరకు జాతీయ నేతలు కానీ రాష్ట్ర నేతలు కానీ ఎవరు స్పందించలేదు కేవలం ఆరా తీస్తున్నారు ఆమె ఏ సందర్భంలో ఈ ట్వీట్ చేయాల్సిందన్న అంశంపైన మాత్రం డిస్కస్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు జాన్ రైట్ థ్యాంక్ యూ అజయ్